అందోలు నియోజకవర్గము అట్లాగే పుల్కల్ మండలంలో ఒక గ్రామానికి సంబంధించిన కార్యదర్శి అయితే దురదృష్టం ఏందంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఈ రోజు అతను ఒక సూసైడ్ నోట్ రాసి ఆ సూసైడ్ నోట్ లో ఏమేమి అంశాలు పెట్టిండు అనే దాంట్లో వార్తలు కూడా నిన్న సాయంత్రం చనిపోయిండు ఆల్్రెడీ మీడియాలో వచ్చింది అతను ఏమంటున్నాడంటే ఆ పని భారము ఒత్తిడి మా మీద పడుతున్నది ఒకటి కాదు 15 డిపార్ట్మెంట్లు జిల్లా కలెక్టర్ గాని జాయింట్ కలెక్టర్ గాని ఆర్డీఓ నుంచి గాని ఎంఆర్ఓ నుంచి గాని ఎండిఓ నుంచి ఎంపీడిఓ నుంచి గాని లేదా స్థానిక సర్పంచ్ల ద్వారా ఉప సర్పంచ్ల ద్వారా మా మీద బాగా ప్రెషర్ పడుతున్నది రాత్రి 12 గంటల రాత్రి కూడా ఫోన్లు చేసి ఆ డ్యూటీకి రాత్రికి ఎమర్జెన్సీ ఉంది పొమ్మని చెప్పి ఫోన్లు చేస్తున్నారు ఇదే కాకుండా స్థానికంగా ఎవరు పట్టించుకుంటలేరు అధికారులు కూడా పట్టించుకుంటలేరు మేమే సొంతంగా డబ్బులు వేసుకొని పని చేయాల్సి వస్తున్నది మాదే చాలి చాలని జీవితము మరి ఇలాంటి పరిస్థితుల్లో అతను బాగా ప్రెషర్ కెళ్ళిపోయి అంటే రోజు ప్రతిరోజు ఈ అందరు దాదాపు 15 20 డిపార్ట్మెంట్లు అంటే ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఈ రాష్ట్రం విభజన తర్వాత ఇప్పుడు ఒక 50 పనులు ఉంటే 50 పనులు కూడా పంచాయతీరాజ్ కార్యదర్శి మీదనే వేసేస్తుంది దానివల్ల ఎవరైనా సరే ఉదయం 10:30 నుంచి మనకు సిస్టం ఏముంది 10:30 నుంచి 5 గంటల వరకు మన డ్యూటీ ఇక 6 గంటల తర్వాత రాత్రి పడుకునే టైంలో కూడా ఎంఆర్ఓ ఫోన్ చేశో ఆర్డీఓ ఫోన్ చేశో ఎండిఓ ఎండిఓ ఫోన్ చేశో ఆయన పలానా ఊరికి వండి పలానా ఊరు వండాను లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పే కథలన్నీ కింద సర్వేలు చేయడము ఒక 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 అతను అంటున్నాడు ఇప్పుడు కార్యదర్శి ఏమంటున్నాడంటే మాకు గ్రామంలో 1000 మొక్కలు నాటాలంట ఈ ఎండాకాలంలో టార్గెట్ ఇచ్చారంట ఒక కార్యదర్శికి ఏమని ప్రతి కార్యదర్శికి ఏమి ఇచ్చారంటే ప్రతి గ్రామంలో 1000 మొక్కలు ఒక గ్రామంలో నాటాలి అవి బ్రతకాలి బుద్ధున్నోడు ఎవడైనా బుద్ధి ఉన్నదా చెప్పేటోరికి ఏమనికన్నా ఇది ఎండాకాలం తాగడానికే నీళ్ళు లేవు దాహం తీర్చుకోవడానికే నీళ్ళు లేని పరిస్థితులలో పశువులకు అసలు ఎండాకాలము చెట్లు నాటితే బతుకుతాయా మొక్కలేనా బతుకుతాయా అసలు ముఖ్యమంత్రి పుట్టినరోజును ముఖ్యమంత్రి మన్మాడు పుట్టినరోజును అతను కొడుకు ఏదో అంతా రకరకాలుగా ఇప్పుడు ఇక ఆ మొక్కలు నాటాలి ఆ మొక్కలను బతికియాలి ఆ నీళ్ళు ఎక్కడ రావాలి దాని ఖర్చు కూడా పెట్టాలి ఎండాకాలంలో ఎక్కడైనా మొక్కలు బతుకుతాయా ఎక్కడైనా సరే వర్షాకాలంలో మొక్కలు నాటేదానికి ఒక జ్ఞానం ఉంటుంది చెప్పడానికి ఈ జ్ఞానం లేని ఈ ఎంపీలు అయ్యారు వీళ్ళ మంత్రులు ఈ దద్దమ్మలు ఇంత అన్యాయంగా పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శుల మీద ఇంత ప్రెషర్ పెడతారా అయినా అధికారులు రాత్రిపూట ఫోన్లు చేసి గ్రామాలకు పంపడం ఏంది పడుకునే టైంలో ఈరోజు బాలరా ఈరోజు మరి జగన్నాథం అనే వ్యక్తి కార్యదర్శి ఇంకా అతను ఇప్పుడు ప్రొఫెషనల్ పీరియడ్ ఇంకా బహుశా ఇంకా 1 ఇయర్ ఉంది ఇప్పుడు ఈ ప్రెషర్లకు వచ్చి సూసైడ్ రాసిండు ఈ అధికారులు ఈ ప్రజాపతిలో ప్రెషర్ తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా ఇది హత్య కాదు ఇది ఆత్మహత్య కాదు ఈ హత్యనే ఇది ప్రభుత్వం హత్య అనేది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు చనిపోయిండు ప్రొఫెషనల్ పీరియడ్ కొడుకుకు ఉద్యోగం తమ్మునికో రాదు పేద కుటుంబము ఒక 34 అసలు మా జిల్లా మంత్రి వచ్చి మాట్లాడాలండి అసలు ఇదంతా మా జిల్లా మంత్రి వచ్చి హరీష్రావు వచ్చి బాడీని సందర్శించి ఆ కుటుంబం పేద కుటుంబం అని చెప్పి వాళ్ళకు 40 లక్షలు 50 లక్షలు ఎక్స్క్యూజ్ చెల్లించి అలా చనిపోయిన తమ్మునికి ఒక ఉద్యోగం భద్రత కల్పించి ఒక ప్రకటన చేసి పోయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ఈ జిల్లా మంత్రిది ఈ జిల్లా మంత్రి నేను చాలాసార్లు చూసిన ఒక కార్యదర్శి చచ్చిపోతే ఆ స్థానిక ఎమ్మెల్యే లేడు అసలు ఎంపీ లేడు అసలు ఆ మంత్రి లేడు మీరు బాత్రూంలో 20,000 బాత్రూంలోకి వస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఒక ఎంపీ ఎమ్మెల్యేలు రోడ్ల మీద బాత్రూంలు కడితే బాత్రూంలకు ఇనాగ్రేషన్కి వస్తున్నారు చచ్చిపోయినాక
వైకుంఠపురం అంటే అదే చచ్చిపోయినాక బొందలగడ్డల ఇనాగరేషన్కి వస్తున్నాడు. అరే నాయన ఎవడన్నా బతికియడానికి రావాలి మంత్రి గాని ఉచ్చలు పోసేదానికో చచ్చిపోయినాక బొందలగడ్డకు వస్తారా నాయన మీరు? ఇదా మీ చరిత్ర మీది, ఇది ఒక చరిత్ర నా మీద ఒకటి. మీరు మంత్రులా? మీరు మంత్రులనే ఉందా? అసలు నాకైతే సిగ్గు అనిపిస్తుంది మీరు మంత్రులని చెప్పుకుంటున్నారు చూడు, నాకు సిగ్గు అనిపిస్తుంది. మీరు మీకు సిగ్గు అనిపిస్తలే ముఖ్యమంత్రి కూడా ఈ ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి, నీకేమనిపిస్తుంది ముఖ్యమంత్రి సిగ్గు అనిపిస్తలే? చచ్చిపోతున్నారు 28 మంది, 28 మంది, 28 మంది ఇప్పటి వరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తెలంగాణ రాష్ట్రంలో 28 మంది చచ్చిపోయారు, 40 మంది యాక్సిడెంట్లకు గురయ్యారు. వాళ్ళకి అతి లేదు, దిక్కు లేదు. ఇది పరిస్థితి. బొందలగడ్డకి ఇచ్చే విలువ బతుకున్న కార్యదర్శులకు ఇస్తలేరు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. పాపం వీళ్ళందరూ తెలంగాణ వస్తే ఏదో ఏదో అవుతుంది అని అనుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఏదో అనుకున్నారు. ఏమనుకున్నా ఏం లాభం? ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. ముఖ్యమంత్రి దొరకడు, మంత్రి పోలీసు వాళ్ళు వేసుకొని తిరుగుతాడు, ఏ ఎమ్మెల్యే ఎవడుంటాడో తెలియదు. వీళ్ళతో చరిత్ర, వీళ్ళొక ఎమ్మెల్యేలు, వీళ్ళొక ఎంపీలు, వీళ్ళొక మంత్రులు, వీళ్ళకు ఒక పవరు, వీళ్ళకు ఒక డిజిగ్నేషన్. దరిద్రమైన పరిపాలన. ఈరోజు ఒక జగన్నాథ్ అనే వ్యక్తి ఉసురు ఈ ప్రభుత్వానికి తాగుతుంది, ఈ ప్రభుత్వం నాశనం అయిపోతుంది. ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు, ప్రభుత్వం యొక్క నిబంధనల ఒత్తిళ్లకు ఉద్యోగస్తులు చనిపోతున్నారో వాళ్ళ ఉసురు, వాళ్ళ పాపము కేసీఆర్ కుటుంబానికి తాగుతుంది. పుత్తక ఓదు. ఈ ఉద్యోగ సంఘ నాయకులు ఎక్కడ పోయారా? ఎక్కడ పోయారా? రాజేందర్ ఎక్కడ పోయిండు? ఆ మమత ఎక్కడ పోయింది? ఏం బ్రోకర్ పనులు చేస్తున్నారా మీరు? ఉద్యోగ సంఘ నాయకులారా బ్రోకరిజం చేస్తున్నారా? ఏంది ముఖ్యమంత్రి డైనింగ్ టేబుల్ మీద మిఠాయిలు తినుడేంది? ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘ నాయకులకు రాత్రిపూట విలిచి భోజనాలు పెడుతున్నాడు, మందు ఒప్పిస్తున్నాడు. రాజేందర్, రవీందర్, మమత, బ్యాక్గ్రౌండ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులా? అసలు వీడికి ఎందుకు రాలేరా సంగారెడ్డికి? మీరు ఒక నాయకులా? మీరు చెంచగిరి బ్రోకరిజం చేసుకుంటూ మీరు ముఖ్యమంత్రి డైనింగ్ టేబుల్ మీద అన్నం తిని మందు కొట్టుకుంటూ మందు అంటే ఇక ముఖ్యమంత్రి ఏమన్నా మందు కొట్టుకుంటూ రోజు చికెన్లు మటన్లు తినుకుంటూ మంచి మజా చేస్తున్నారు మీరు. మమత ఒక ఉద్యోగ నాయకులు అలంట, నువ్వు అంటా అంటే ముఖ్యమంత్రి మిఠాయి తినబెడుతుంది. ఏం ఎందుకు తినబెడుతున్నావు అమ్మా ముఖ్యమంత్రికి మిఠాయి? ముఖ్యమంత్రికి మమత నువ్వు ఎందుకు తినబెడుతున్నావు ప్రతిసారి మిఠాయి? ఇది ఏం చెక్కారు? ఏం లెక్క ఇదంతా? వీడొక జగన్నాథం అని ఒక సెక్రటరీ, ఒక కార్యదర్శి చచ్చిపోతే వీడికి రాలేదు మీ సూరత్లు? మీరు ఆ లీడర్లు సిగ్గు అనిపిస్తలేదా మీకు కూడా? సిగ్గుందా మీకు? ఏది ఏమైనా ఖచ్చితంగా అసెంబ్లీలో సిఎల్పి పక్షాన ఈరోజు తెలంగాణ ఈ బాలరాజు హత్య, ఇది హత్య చేసింది ప్రభుత్వం. దీంతో జగన్నాథంతో పాటు ఇంకా 28 మంది మీద జరిగిన హత్యలు, ఇంకా చాలామంది యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతున్నారు, ప్రెషర్లకు తట్టుకోలేక మానసికంగా రోగాలకు పాలవుతున్నారు, బీపీలు, షుగర్లు చిన్న వయసులోనే రోలాకు పాలవుతున్న ఈ పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శుల మద్దతుగా తెలంగాణలో ఉన్న మరి ఈ ఉమ్మడి జిల్లాలో దాదాపు 1200 మంది, అంటే ప్రతి ఉమ్మడి జిల్లాలో 10,000 మంది ఉంటారు ఇప్పుడు, మొత్తం 10,000 టోటల్ 10,000 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వాళ్ళ సమస్యల మీద గలమెత్తి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాము, వీళ్ళకి అండగా నిలబడతాము, మేము కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అండగా నిలబడుతుంది, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి, కార్యదర్శులు తొందర పడకండి, బతికుంటే ఏదైనా సాధించవచ్చు, చచ్చిపోతే సాధించేది కాదు అని చివరిగా నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.